సాధారణంగా నదిలో వెతికితే అరుదైన రాళ్లు రప్పలు దొరుకుతాయి. అలాగే ప్రవాహంలో కొట్టుకొచ్చిన అనేక గృహ వస్తువులు, చెప్పులు, బట్టలు, ప్లాస్టిక్ వస్తువులు, ఇంకా అందులో నివసించే చేపలు కనిపిస్తాయి. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా బంగారం దొరుకుతుందట. పైగా అక్కడి ప్రజలంతా ఉదయాన్నే నిద్రలేచి ఆ నది ఒడ్డుకు వెళతారు. బంగారం కోసం వేట సాగిస్తారు. దొరికిన బంగారం అమ్ముకొని వచ్చిన డబ్బుతో జీవనాన్ని సాగిస్తారు. వింటుంటే వింతగా ఉన్నప్పటికీ ఇదంతా నిజమేనండోయ్. పైగా ఈ నది పేరు కూడా సువర్ణరేఖ నది. ఈ సువర్ణరేఖ నది జార్ఖండ్, బెంగాల్, ఒడిశాలో ప్రవహిస్తోంది. దీన్నే సువర్ణరేఖ, స్వర్ణరేఖా నది అని కూడా పిలుస్తారు. ఇందులో బంగారం లభిస్తుంది కాబట్టి ఈ నదికి ఆ పేరొచ్చింది. చిత్రమేంటంటే, అసలు ఈ నదిలోకి బంగారం ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది మాత్రం ఎవ్వరికీ అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. శాస్త్రవేత్తలు సైతం కొంతకాలం ప్రయత్నించి వదిలేశారట. ముఖ్యంగా జార్ఖండ్ రాజధాని రాంచీకి దగ్గర్లో పిస్కా అనే గ్రామం ఉంది. అక్కడే ఈ నది పుడుతోంది. ఇక్కడి ప్రజలంతా నదిలో ఇసుకను జల్లెడపట్టి అందులో దొరికే బంగారాన్ని సేకరిస్తుంటారు. అలా దొరికిన బంగారమే ఇక్కడ చాలామందికి దినసరి ఆదాయంగా జీవిస్తున్నారు. బంగారు రేణువులు, గోల్డెన్ లైన్, దాని ఉపనది కర్కరీలో కనిపిస్తాయి. కర్కరీ నది నుండి బంగారు కణాలు ప్రవహించి గోల్డెన్ లైన్ చేరుకుంటాయని ప్రజలు నమ్ముతారు.